नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः अनि अप्पटि नुंचि कृष्णुनि ब्रह्मण्यदेवुडिगा గోవిందునిగా కొలిచారు. ఆ పరమాత్ముడు తర్వాత ఒక గోవు కూడా దానమిచ్చాడు. పూర్వం ఇంటికి వచ్చిన వాడికి ముందు గోదానం చేసి మాట్లాడేవారు. అలాంటి ఇప్పుడు కష్టం కనుక కలియుగంలో బాబాయ్ గోదానం చేసి మాట్లాడాలంటే మీరు మా ఇంటికి రాకుండా ఉంటేనే మంచిది అనుకోకండి. కలియుగంలో గోదానం బదులుగా ఏదో పుష్పం చేతిలో పెట్టినా పర్వాలేదు. ఆ తర్వాత పూర్వం అందరికీ వెనక పిలక ఉండేది, సిగలో ఒక పుష్పం కూడా పెట్టాడు. మీరు చూడండి భాగవతంలో నేను చెప్పేదంతా భాగవతంలో యథాతథంగా ఉంటుంది. సిగలో పిలకలో ఒక పువ్వు పెట్టాడు, ఇప్పుడు చెవులో పువ్వులు పెడుతున్నారు. ఈ విధంగా పుష్పం పెట్టి గోవు దానం ఇచ్చి తదనంతరం ఆయన అనుమతితో తన ఆసనంలో కూర్చుని ఆయనతో ఇలా అన్నాడు. అనే ముందు తన చేతులతో ఆయన కాళ్ళు కూడా నొక్కేటండో, భాసుర హస్తంబున భూసురు పాదంబులొత్తి అని పోతనగారు వచనంలో రాశారు. పరమ పవిత్రమైన వెలిగిపోతున్న తన చేతులతో ఆయన కాళ్ళు నొక్కాడు. దెబ్బతో ఆయన అలసటే పోయిందిట. ఇంకా ఆయనకి అసలు ఏ మాత్రం మాట వరసకు కూడా నడిచినటువంటి బాధ లేదు, కాళ్ళకి నొప్పులు లేవు. అప్పుడు మహాత్మా అని ఆయనతో ఇలా పలికాడు, నీ ముఖంలో నవ్వు కనబడుతోంది, ఆనందం కనబడుతోంది. అసలు బ్రాహ్మడి లక్షణం అది, ఎప్పుడు సంతోషంగా ఉంటే వాడిని బ్రాహ్మడు అంటారు. బ్రాహ్మణుడు ఎప్పుడు తనకు ఏది వస్తే దానితో సంతోషం పొందుతాడు, రాలేదని దేనికోసం బెంగపెట్టుకోడు. అదే పెద్దల మార్గం. అలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం. నేను ఎటువంటి వాణ్ణి? సంతోషంతో ఉండేవాణ్ణి గౌరవిస్తాను. సంతోషి కాడేని శక్రుడై నన్నసిల్చు, సంతసించినేని నిద్రనుండై నన్ను నిద్రవో. సంతోషం లేకపోతే ఇంద్రుడు కూడా నాశనం అయిపోతాడు. ఇంద్రుడికి బోలెడు ఐశ్వర్యం ఉంది, ఎంతో ఐశ్వర్యం ఉంది. అయినా సరే అయ్యో ఈ ఐశ్వర్యం చాలదేమో, ఇంకా ఏదో రావాలి 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 అని సంతోషం లేకుండా ఏడుస్తూ కూర్చుంటే ఇంద్రుడు కూడా నశించిపోతాడు. కాబట్టి అన్నిటికంటే గొప్పది తృప్తి. ఏదో కావాలి ఏదో కావాలని దేనికి వెంపర్లాడరాదు, బాధపడరాదు. నిర్ధనుండైనను నిద్రవోవు సంతసించేనేని. రూపాయి లేకపోయినా కటిక దరిద్రుడు కూడా సంతోషంగా ఉంటే సుఖంగా నిద్రపోతాడు, తృప్తి వల్ల హాయిగా నిద్రపోతాడు. ప్లాట్ఫారం మీద దోమలు కొడుతుంటే కొందరు నిద్రపోతారు, ఇంట్లో మంచం మీద పడుకుని కూడా కొందరికి నిద్రపట్టదు. కారణం ఏంటి? వీడికి తృప్తి లేదు, వాడికి తృప్తి ఉంది. నేను ఎటువంటి వాడినో తెలుసా బ్రాహ్మణోత్తమ? సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేను అనర్తు. మంచి మనస్సు కలిగిన వాళ్ళకి నేను నమస్కారం చేస్తాను, గర్వం లేనివాడికి నమస్కారం చేస్తాను, శాంతంగా ఉండేవాడికి నమస్కరిస్తాను. ప్రాప్త లాభముదిత మానసులకు, తనకి వచ్చిన ధనముతో సంతోషం పొందేవాడికి నమస్కరిస్తాను. తనకి ఎంత వస్తే అదే 10,000గా భావించి హాయిగా ఆనందంగా సంతోషంతో ఉండేవాడంటే నాకు ఇష్టం. నీలో అన్ని లక్షణాలు ఉన్నాయి కనుక నేను నీకు నమస్కరించాను, లేకపోతే నీకెందుకు నమస్కరిస్తాను? ఇప్పుడు చెప్పు, ఎక్కడ నుంచి వచ్చావు, ఎవరి దేశంలో ఉంటున్నావు, నీపోటి బ్రాహ్మణోత్తముణ్ణి పోషిస్తూ సంతోషంగా ముఖం ఉండేలా కళకళలాడుతూ ఉండేలా చేసే ఆ పుణ్యాత్ముడెవడు? సముద్ర మధ్యంలో ఉన్న, పశ్చిమ సముద్ర మధ్యంలో ఉన్న ఈ ద్వారకా నగరానికి కష్టపడి నడిచి వచ్చావు, కారణమేమిటి? నువ్వు ఏం కోరితే ఆ కోరిక తీరుస్తాను, నువ్వు వచ్చిన పని ఏమిటో చెబితే ఆ పని చేసి పెడతాను అనగా, అప్పుడు ఆయన, మహాత్మా అన్నీ నీకు తెలుసు, తెలుసుండి కూడా నా ద్వారా తెలుసుకోవడానికి అడుగుతున్నావు, ఇప్పుడు చెబుతున్నాను విను. నేను కుండినపురం నుంచి వచ్చాను, భీష్మక మహారాజు దాన్ని పరిపాలిస్తున్నాడని నీకు తెలుసు. ఆ మహారాజు గారికి 5 కొడుకుల తర్వాత 1 కూతురు పుట్టింది, ఆమె నా శిష్యురాలు రుక్మిణి, పరమసుందరి. ఆమె మనస్సుతో వాక్కుతో కర్మతో నిన్నే ప్రేమించింది, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనంది. కానీ ఆమె సోదరుడు ఈ పెళ్లికి అడ్డం కొట్టి శిశుపాలుడితో ఆమె వివాహం జరిపించాలనుకుంటున్నాడు. ఆమె నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది కనుక మీ ఇద్దరికీ కళ్యాణం జరిపించడానికి నేను వచ్చాను. ఆమె నీతో చెప్పమన్న మాటలు ఎలా చెప్పముందో అలాగే చెబుతున్నాను అని రుక్మిణీదేవి ప్రేమ సందేశం ఈ గురువుగారు చెప్పాడు. ఇప్పుడు ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రం బుల కలిమియేల పురుషరత్నమ నీవు భోగ్యం
పంపగాలేని తనులతవలని సౌందర్యమేలా భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత నీ అధరామృతం బానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా కృష్ణుడి గురించి ఇంతకంటే బాగా ఇంకెవరు వర్ణించగలుగుతారండి. అందుకే పోతన గారు మహాకవి అన్నారు, ఓ ప్రాణేశ్వర నీ మాటలు పరమ మధురంగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి. భగవంతుడు చెవులు ఎందుకు ఇచ్చాడు? నువ్వు అందంగా మాట్లాడుతుంటే ఆ మాటలు వినడానికి, నీ మాటలు వినడానికి ఉపయోగపడకుండా పనికి మాలిన చెత్త కబుర్లు వినడానికి ఈ చెవులు ఉపయోగపడకూడదు. అసలు చెవులు నీ మాటలే వినాలి. నీ మాటలు వినకపోతే ఇంకెందుకు ఈ చెవులు? సమస్త లోకాలలో నీ వంటి సుందరుడు లేడు. కళ్ళు భగవంతుడు ఎందుకు ఇచ్చాడు? పరమసుందరుడు అయిన నిన్ను చూడడానికి. నిన్ను చూడలేనప్పుడు ఈ కళ్ళు ఉండి కూడా ఆ కళ్ళు దండగే, అంతకంటే గుడ్డాడై పుట్టడం మంచిది. నువ్వు పురుషోత్తముడివి, నీ భోగమునకు ఉపయోగపడని, నీ సేవకి ఉపయోగపడని ఈ సౌందర్యం దండగా, నీ అధరామృతం స్వీకరించలేని నాలుకకి రససిద్ధి దండుగా, నేరజాత నయన నీ వనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేల, పద్మాక్ష నీ మెడలో వనమాల అని ఒక మాల ఉంటుంది, అది వైజయంతి మాల. అందులో రకరకాల పుష్పాలు పత్రాలు ఉంటాయి, వాటి మీద నుంచి వచ్చే సువాసన ఇటువంటిది అని చెప్పలేము. మహాద్భుతమైన గంధం అది. ఆ గంధం పీల్చలేని ముక్కెందుకు? అది పంది ముక్కు కాక. ఎప్పుడు కృష్ణుడి మన దగ్గరే పెట్టుకోవాలి, ఆ కృష్ణుడి మెడలో ఉన్న వనమాల సువాసన పీల్చాలి. అలా పీలిస్తేనే మనకి భగవంతుడు ముక్కులు ఇచ్చినందుకు ఆ ముక్కులు సార్థకం అవుతాయి అని నేను అనుకుంటాను. కాబట్టి నీ దగ్గర ఉండి ఆ గంధం పీల్చాలనుకుంటున్నాను. ఇంకా ధన్య చరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు. నీకు దాస్యం చేయకపోతే ఆ జన్మే దండగ. భగవంతునికి ఉపయోగపడని ఈ జన్మ వ్యర్థం, అందువల్ల నీకు దాస్యం చెయ్యాలి. ఆ దాస్యం చేసే భాగం నాకు చెప్పు. ఏ నీ గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపో, ఏ నీ శుభాకారమీక్ష్యంప కన్నులకు అఖిలార్థలాభం బులగుతునుండు, ఏ నీ లసన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయో, ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణజూడుము కంసారి కలవిదారి. శ్రీయుతాకార మాని నీ చిత్త చోరా, నాకు చాలా ఇష్టమైన పోతన గారి పద్యాలు ఇది ఒకటి అన్నమాట. ఈ చెవుల్లో నీ గుణములు పడాలి. ఎవరైనా మహానుభావులు పురాణం చెబుతూ కృష్ణుడు ఇటువంటి వాడు, కృష్ణుడు మహాత్ముడు, కృష్ణుడు వాసుదేవుడు, నీలమేఘఛాయ శరీరుడు అని పొగుడుతూ ఉంటే నిన్ను, నీ స్తోత్రములు మా చెవిల్లో పడితే చాలు, ఇక దేహతాపాలన్నీ తీరిపోతాయి. శరీరానికి తాపాలు ఎన్నున్నాయి? మూడున్నాయి, ఆధ్యాత్మికము, ఆదిభౌతికము, ఆదిదైవికమని. దీన్ని తాపత్రయం అంటారు. ఈ తాపత్రయం తొలగిపోతుంది. కళ్ళతో నీ పవిత్రమైన ఆకారాన్ని చూస్తే బ్రహ్మానందం కలుగుతుంది. కళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. పరమ పవిత్రమైన నీ నామాన్ని, ఏ నామాన్ని, కృష్ణ, వాసుదేవ, పరంధామ మొదలైన ఈ దివ్యనామాలని నాలుకతో నిరంతరం జపిస్తే సమస్త బంధాలు తొలగిపోతాయి. అందుకే నీకంటే గొప్పవాడు మరొకడు లేడు. అందువల్ల నేను నిన్ను మనస వాచ కర్మణ ప్రేమించాను. నీ రూపం నాకు నచ్చింది. స్త్రీలు పూర్వం సిగ్గు అని ఒక పదార్థం కలిగి ఉండేవారట.
అందుకని నాన్న లేదు, ఇప్పుడు నేను ఆ సిగ్గు విడిచిపెట్టాను అన్నది ఆవిడ. ఆ రోజుల్లో కొంచెం ఎందుకు అంతఃపురాల్లో రహస్యంగా ఉండేవారు కదా, బయటకు వచ్చి ఏమండో నేను మిమ్మల్ని ప్రేమించారు పెళ్లి చేసుకోండి అని చెప్పడానికి కొంచెం మొగమాట పడేవారు. ఇప్పుడు రుక్మిణి ఏమంటోంది, నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను వరించాను, అందుకే నాన్న లేదు సిగ్గు విడిచిపెట్టేశాను, నన్ను పెళ్లి చేసుకోమని మా గురువు గారిని నీ దగ్గరికి పంపాను సందేశం ఇచ్చి, నన్ను కరుణ చూడు, అక్కడేమో బేలగా కరుణ చూడు అన్నది. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ఆయనలో పౌరుషం రేకెత్తించాలి కదా, అందుకని కంసారి కంసుడికి శత్రువు విను. కేవలం కంసునికే కాదు, ఇంకెవరు నీచులు ఉన్నారో ఆ నీచులందరికీ నువ్వు శత్రువే, అందుకని కల విదారి పాపాత్ములందరినీ చీల్చి చెండాడతావు. శ్రీయుతాకార మళ్ళీ ఒక్కసారి అంత క్రోధాన్ని రేకెత్తించేమంది, శుభమైన ఆకారం కలిగిన వాడ ఓ సుందర, మానిని చిత్తచోర, స్త్రీల హృదయాలను అపహరించిన వాడి, నిన్ను చూస్తే ఏ స్త్రీ అయినా బొట్లో పడవలసిందే, అంటే తద్వారా జీవులు ఎవరైనా పరమాత్మవైన నీ వెంట పడవలసినదే. సాధారణంగా ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే పురుషుడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు ఉంటేనే వారిని ఎన్నుకుంటారు. ఇది ఆ కాలం నాటి మాటలండి. అప్పట్లో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే ఇన్ని లక్షణాలు ఉండాలనుకునేవారట. అందులో ఒకటి, ధన్యున్ లోకగుణాభిరాము కుల విద్యా రూప తారుణ్య సౌజన్య శ్రీబల దాన శౌర్య కరుణా సంశోభితుల్ నిన్ను ఏ కన్యల్ కోరరు, కోరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకప సింహ నావలననే జన్మించనే మోహముల్. ఒక వ్యక్తి ముందు తన జీవితాన్ని సరిగ్గా గడిపిన వాడు అయి ఉండాలి. పుట్టిన తర్వాత ఆనాటి వరకు వాడి జీవితంలో పిచ్చి పనులు చేయకుండా జీవితం సరైన మార్గంలో నడిపితే, సక్రమంగా ప్రవర్తన కలిగి ఉంటే అటువంటి వాడిని ధన్యుడు అంటారు. అటువంటి ధన్యుడిని స్త్రీ వరిస్తుంది. రెండోది లోకమనోభిరాముడు, ఈ లోకంలో ఉండే వాళ్ళందరి మనస్సులకి ఆహ్లాదం కలిగించేవాడు అయి ఉండాలి, మనస్సులను ఆకట్టుకునేవాడు అయి ఉండాలి. మూడవది కుల, సత్కులంలో పుట్టినవాడు అయి ఉండాలి. ఈ మూడు ఉన్నాయనుకోండి, ఒకడు గొప్పవాడు చక్కగా బతికాడు, వాడు చూస్తే అందరికీ ఆహ్లాదం కలుగుతోంది, మంచి వంశంలో పుట్టాడు, కానీ చదువు లేకపోతే అక్షరం ముక్కరాని వాడిని పెళ్లి చేసుకుంటారు చూస్తూ చూస్తూ. విద్య లేకపోతే వాడిని చూస్తే జుగుప్స కలిగేది పూర్వకాలంలో. ఒక్కొక్కడు మంచి అందంగా అద్భుతంగా ధనంతో ఉంటాడు, కానీ తీరా వచ్చి వాడు నోరిప్పితే కూకోయండి కూకోయండి పలారాలు వస్తాయని అడుగుకోండి, అలాంటి భాష మీద కానీ అడిగి పారిపోము. అందులో విద్య కూడా ఉండాలి. విద్య ఉన్నది కానీ మనిషి దగ్గర సౌందర్యం లేకపోతే చూస్తూ చూస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఇప్పుడు అలా అంతో ఎంతో అందంగా లేకపోతే దిక్కుమాల మొగుడిని ఏం చేసుకోగలుగుతారు ఎవరైనా? కాబట్టి దాంతోపాటు రూపము కూడా ఉండాలి. అక్కడికి వాడు గొప్పవాడు, అందంగా ఉన్నాడు, కులం ఉన్నది, విద్య ఉన్నది, రూపం ఉన్నది. కానీ కొంతమంది ఎంత అందంగా ఉన్న ముసలాళ్ళు అయి ఉంటారు. ఈ మధ్యన ఒక ఆయన 70 ఏళ్ళు ఆయన కనపడ్డాడు, చూస్తే ముచ్చటగానే ఉన్నాడు, జుట్టు కూడా నల్లగానే కనపడింది, మరి ఏం మ్యాజిక్ ఉందో తెలియదు. కానీ 70 ఏళ్ళ వాడు, అటువంటి వాడిని స్త్రీ ఏం పెళ్లి చేసుకోగలుగుతుంది? కాబట్టి తారుణ్య యౌవనం కూడా ఉండాలి, వాడు కుర్రాడయి ఉండాలి. ఈ యౌవనం ఉన్నప్పటికీ కొందరిలో మంచితనం ఉండదు, ఎప్పుడు పెళ్ళాన్ని తిడుతూనే ఉంటారు పెళ్ళయ్యాక, ఎప్పుడు విసిగే ముఖం అంతా ముఠమట్లాడిపోతున్నాడు, ఆ ముఖంలో కళకళలు ఉండవు. కాబట్టి అటువంటి వాడితోటి ప్రమాదమే. సౌజన్యం కూడా ఉండాలి. అక్కడికి వాడు ధన్యుడు, లోకమనోభిరాముడు, కులమున్నది, విద్య ఉన్నది, రూపముంది, యవ్వనముంది, మంచితనం ఉంది, కానీ డబ్బు లేని పేదవాడు, వాడేం పెళ్ళాన్ని పోషించగలుగుతాడు? రేపొద్దునే ఏ కొకటి పల్లె నుంచో ఉప్పలు రావాలంటే కారులో తీసుకెళ్ళకుండా నడిచిరా, సిటీ బస్సు ఎక్కినా అంటే కష్టం ఈ రోజుల్లో, అందులో కరోనా కాలంలో సిటీ బస్సులో రావాలంటే మరీ కష్టం. కాబట్టి స్త్రీ సంపద కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నా జాలి లేదనుకుందాం, కరుణ లేకపోతే చాలా ప్రమాదం అండి. మొరటు మనుషులు కొంతమంది ఉంటారన్నమాట, ఎంత క్రూరంగా ఉంటారో వాళ్ళు, అటువంటి వాళ్ళతో చాలా ప్రమాదం. కరుణ కూడా ఉండాలి. ఇన్ని గుణములతో సంశోభిస్తున్నవాడివి నువ్వు ఒక్కడవే, అటువంటి నిన్ను ఏ కన్య మాత్రం కోరుకోకుండా ఉంటుంది. ఏ కన్య అయినా నిన్నే పెళ్లి చేసుకోవాలనుకోవడానికి గల కారణం నీలో ఇన్ని గుణములు ఉన్నాయి. నీ గుణములే స్త్రీలు నిన్ను వరించడానికి మూల కారణం. అందుకే నేను కూడా నిన్ను ప్రేమించాను, సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి విష్ణు రూపంలో ఉన్న నిన్ను వరిస్తుందిట, అందువల్ల నన్ను కూడా
వివాహం చేసుకో, నా వల్ల మాత్రమే నీకు మోహం కలిగింది అన్నగానే నన్ను చేసుకోమంటున్నాను. నువ్వు సామాన్యుడివా, మహాసౌందర్యవంతుడివే కాక పురుష శ్రేష్ఠుడివి. అసలు ఆడవాళ్ళు ఎలా రెచ్చగొట్టాలో అలా రెచ్చగొట్టిందనమాట. ఆ అలా రెచ్చగొడితేనే వాడు వస్తాడైతే రాడు. అందుకని ఇది కూడా ఒక టెక్నిక్ అనమాట. కృష్ణుడిని తన దగ్గరికి రప్పించుకోవడానికి ఆవిడ మంచి అన్నవస్త్రం ఒకటి వాడింది, అది వాక్ అనమాట. శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున, మత్తుడు చైద్యుడు నీ పదాంబుజ ధ్యాయిని అయిన నన్ను వడిదాగొనిపోయదనంచునున్నవాడు ఆ యధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్. ఓ శుభాకార, నువ్వు పురుష సింహాని. సింహశబ్దం శ్రేష్టతావాచకం. కవిసింహం అంటే వాడే సింహాన్ని కదా, అక్కడ కవుల్లో గొప్పవాడు అని అర్థం. పురుష సింహమా, పురుషుల్లో గొప్పవాడా. కానీ అక్కడ సింహశబ్దం ఎందుకు వాడింది అంటే తర్వాత చెప్పిందనమాట. సింహం అడవిలో ఒక జంతువుని వేటాడి తినాలి అనుకుంటోంది. ఆ వేటాడిన జంతువు సింహం యొక్క సొమ్ము, ఎంతలో నక్క వచ్చింది. సింహం కష్టపడి సంపాదించుకున్న ఈ సొమ్ముని ఓ నక్క ఎత్తుకుపోవాలనుకుంది. అప్పుడు సింహం ఏం చేస్తుంది, దిక్కుమాలిన నక్క నా ఆహారం పట్టుకుపోతావా అని ఒక్కసారి పంజాతో ఒక్క దెబ్బ కొట్టి నక్కని చీల్చి చెండాడుతుంది, తన ఆహారాన్ని రక్షించుకుంటుంది. సింహం దగ్గర సొమ్ము నక్క ఎత్తుకుపోతే ఆ నక్కని క్షమించి విడిచిపెట్టదు సింహం. నువ్వు పురుష సింహానివి అని నేను నమ్ముతున్నాను. వాడెవడో శిశుపాలుడు నక్కలాంటివాడు, నక్కలాంటి శిశుపాలుడు సింహం లాంటి నీకు భార్యని కాబోయే నన్ను పట్టుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. అధమాధముడికి నీ పరాక్రమం తెలియదు, తర్వాత నీ ఇష్టం. ఇంకెంతకంటే ఏం చెప్పాలి, నువ్వు సింహం అన్నాను, వాడిని నక్క అన్నాను. నువ్వు నిజంగా సింహం అయితే సింహంలాగా వచ్చి ఆ నక్కని తన్ని నన్ను పట్టుకుపో, అలా రాకపోతే నువ్వు సింహం కాదు. ఇంకా తర్వాత మాట మనం అనకూడదు, అంత లోతు ఉంది అందులో. ఈ మాట విన్నాక రాకుండా ఎలా ఉంటాడండి ఎవడైనా, అందులో కృష్ణుడు రాకుండా ఉంటాడా? నువ్వు సింహం, అతను నక్క అన్నాను, తర్వాత నీ ఇష్టం నువ్వు సింహమో కాదో నువ్వే నిరూపించుకో, నీ పరాక్రమం ప్రదర్శించు. ఇక నా వైపు నుంచి ఏ అడ్డంకి లేదు, నేను రమ్మని ఆహ్వానించాను, నేను నీ కోసం తలుపులు బార్లా తెరిచి ఉంచాను, రావలసిన బాధ్యత నీది. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ, నీ ఉసిసుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునన్ భవదీయ శౌర్యమే ఉంకువ చేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్. నా వైపు నుంచి నీకు ఏ అడ్డంకి లేదు, రమ్మని ఆహ్వానించాను. రేపు నీవు బయలుదేరి ఇక్కడికి రా. ఎల్లుండి నా కళ్యాణం కాబట్టి రేపు బయలుదేరితే కానీ రేపు సాయంత్రంలోపు రాకపోతే ఎల్లుండి నన్ను పట్టుకుపోయి కళ్యాణం చేసుకోవడం కుదరదు. కళ్యాణ సమయానికి నేను నీతో రావాలంటే రేపే చతురంగ బలాలతో రా. గుర్రములు, ఏనుగులు, రథములు, కాలినడకన వెళ్ళే కాల్బలం, ఈ నాలుగింటిని కలిపి చతుహు అంగ బలము, అదే చతుహు అంగ చతురంగ బలము అంటారన్నమాట. నాలుగు రకాల ఈ సైన్యములతో కలిసి ఈ ద్వారకానగరం నుంచి మహావేగంగా కుండినపురానికి వచ్చి శిశుపాలుణ్ణి జరాసంధుణ్ణి వీళ్ళందరినీ జయించి నన్ను వివాహం చేసుకో పట్టుకుపోయి. పూర్వం పెళ్ళికి ఆడవాళ్ళకి కట్నం ఇచ్చేవారు, దాన్ని కన్యాశుల్కం అనేవారు. రుక్మిణిని పెళ్లి చేసుకోవాలంటే శిశుపాలుడు బోలెడు అది కట్నం ఇచ్చుకున్నాడండి. ఇప్పుడు రుక్మిణి ఏమంటుంది కృష్ణుడితో, నాకు వేరే కట్నం అక్కర్లా, భవదీయ శౌర్యమే ఉంకువ చేసి నీ పరాక్రమమే నాకు కట్నంగా ఇచ్చి నన్ను పట్టుకుపోయి నేను వచ్చేస్తాను. నేను రావడం తేలికే, కానీ నీవు పట్టుకెళ్ళడం నీకే కష్టం. ఆ కష్టం ఏమిటి, నాకు పెద్ద కట్నం, ఇంతకీ ఆ కట్నం నీ పరాక్రమం, తర్వాత నీ ఇష్టం అని మా అమ్మాయి నీకు సందేశం చెప్పింది. ఆ పరమసుందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ అరికాళ్ళు, అరిచేతులు తామర పువ్వుల్లాగా చిగుళ్ళల్లా ఎర్రగా ఉంటాయి, అరటి బోదల్లా ఉంటాయి ఆవిడ ఊరువులు. ఉందా లేదా అనే సన్నని నడుము ఆమెది, ఆమె నడుము అంత సన్నగా ఉంటుందట. అసలు ఉందా లేదా అనిపిస్తుందట. మహిత భావాభావ మధ్యంబు మధ్యంబు, మధ్యము అంటే నడుము,
అది కొంతమంది అన్నారట రుక్మిణికి అసలు నడుమే లేదన్నారట, కొంతమంది కొంచెం ఉంది కనపడటం లేదన్నారట. అంటే ఉందా లేదా అనిపించేంత సన్నని నడుమట. అలా ఉంటుందేమో తెలియదు, ఈ మధ్యకాలంలో కనపట్టలేదు కానీ పెద్దగా పూర్వం అలా ఉండేవారట. శత్రులన్ నురుము చేయుము చేయుము శోభనం విలన్, మా గురువుల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మీ ఇద్దరికీ పెళ్ళయి తీరుతుంది, నా ఆశీర్వాదం ఫలిస్తుంది. నీవు ఆలస్యం చేయకుండా నీ మిత్రులని నీ సైనికుల్ని వెంట పెట్టుకొని కుండిన నగరానికి వచ్చి శత్రువుల్ని చీల్చి చండాడి రుక్మిణిని వివాహం చేసుకో, పట్టుకుపో, మీకు శుభం కలుగుతుంది, మీ పెళ్ళి లోకానికి శుభం కలిగిస్తుంది అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, మహాత్మా ఏదో మీ ద్వారా తెలుసుకోవడానికి ఇంత మాట్లాడించాను తప్ప నాకు తెలియదా, రుక్మిణి నా మనస్సులు, నా ప్రాణం, నా సర్వం, ఆమె మీద నాకు చాలా ప్రేమ, ఆమె మీద ప్రేమ వల్ల చాలా కాలం నుంచి రాత్రి నిద్రపోలేకపోతున్నాను, కూరుకురాదు రేయి అన్నాడు, రాత్రిపూట నిద్రపోలేక నానా యాతన పడుతున్నాను, ఎప్పుడు రుక్మిణి మా ఇంటికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను, తక్షణం నేను అక్కడికి వస్తాను, వచ్చి బావగారికి తగిన సన్మానం చేస్తాను మా రుక్మికి, ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకుంటాను, ఇంతకీ ముహూర్తం ఎప్పుడంటే రేపు కాక ఎల్లుండి అని అన్నట్ట. అయితే రేపు ఉదయమే బయలుదేరదాం, ఎంత 2-3 గంటల్లో వెళ్ళిపోవచ్చు అక్కడికి అన్నట్ట. 7 రోజులు ఈ నాన్న యాత్రపడి నడిస్తే 2 గంటల్లో వెళ్ళిపోదాం అన్నాడు. ఆయనకి తేలిక. ఆ రాత్రి స్వయముగా కృష్ణుడు అగ్రిజ్యోతనుడికి పాయసాన్నం వండి పెట్టాట. నాకు చాలాసార్లు ఆనందము ఆశ్చర్యము ఒక రకమైన పులకింత కలుగుతాయి ఈ ఘట్టం విన్నప్పుడల్లా చదివినప్పుడల్లా. ఈ అగ్నిజ్యోతనుడు ఎంత పుణ్యం చేసుకున్నాడో, ఒకటి కృష్ణుడు ఆయన కాళ్ళు కడిగాడు, కృష్ణుడు ఆయనకి సేవ చేశాడు, తన మంచం మీద ఆయన రాత్రి పడుకోబెట్టాడు, ఇవన్నీ ఒక ఎత్తైతే తానే స్వయంగా పాయసాన్నం వండి పెట్టాట, పరమాన్నం వండి పెట్టాట, కృష్ణ పరమాత్మని చేతి భోజనం చేయగలిగాడు వాడు యోగజాతకుడు అంటే ఆ మహాత్ముడు. సరే తెల్లవారింది, కృష్ణుడు స్నానం చేసి రథం సంసిద్ధం చేయించుకున్నాడు. కృష్ణుడి సారథి పేరు దారుకుడు. కృష్ణుడి రథానికి 4 గుర్రాలుంటాయి. ఆ గుర్రాల పేరు శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము అంటారు. శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకములనే 4 గుర్రములు రథానికి కట్టి సారథి రథం తెచ్చాడు. ఆ రథం పేరు జెండా రెపరెపలాడుతుంది. ఆ జెండా మీద గరుత్మంతుడి బొమ్మ ఉంటుంది, గరుడధ్వజం అన్నమాట అది. అందులో సుదర్శన చక్రం, శారంగమనే విల్లు కోదండం ఉన్నది, దాంతోపాటు సునందమనే ఖడ్గం ఉంది, సుదర్శన చక్రం ఉంది, కౌముదకి అని ఒక గద ఉంటుంది, పాంచజన్యమనే శంఖం, ఇంకా రకరకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు ఉన్నాయి. అవన్నీ ఉన్న రథానికి చుట్టూ ప్రదక్షిణ చేసి కృష్ణుడు రథం ఎక్కాడు. ఎప్పుడు శుభకార్యానికి వెళ్ళేటప్పుడు మనం ప్రయాణం చేసే వాహనం చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి. కారు ఎక్కి ఏదో గురువుగారి దగ్గరకో ఇంకో చోటకు పెడుతున్నారు అనుకోండి, ఓ మంచి పని మీద పెడుతున్నప్పుడు ఆ కారు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అందులో ఉన్న వాహన అధిష్టాన దేవతలు సంతోషించి దీవిస్తారు. అందుకని వాహనానికి ప్రదక్షిణ చేయకుండా వెళ్ళేవారు కాదు పూర్వం. దానివల్ల యముడు కూడా సంతోషించి ఈ వాహనానికి ఏ ప్రమాదం లేకుండా చేస్తాడు. పూర్వకాలంలో ఎక్కడైనా అలాగే చేశారు. కృష్ణుడు కూడా రథానికి ప్రదక్షిణ చేసి అందులో ఎక్కాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడిని రథం ఎక్కించుకున్నాడు. ఇప్పుడు రథం మహావేగంగా కేవలం 2-2 గంటల్లోపు ఉదయం 6 గంటలకు బయలుదేరితే 8 గంటల సమయానికల్లా కుండినపురానికి వెళ్ళిపోయింది, ఆఘమేఘాల మీద వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకక్కడ మరునాడే పెళ్ళి కదా, అందుకని తెల్లవారితే పెళ్ళి కనుక పెళ్లి కొడుకు శిశుపాలుడు మంచి అలంకారం చేసుకుని మేసానికి గట్టిగా రంగు గింగు వేసి కోరం వేసిన తీర్చిదిద్దుకుని జుట్టు దువ్వుకుని ఓ నానా రకాల మేకప్పులు చేసుకుంటారుగా చేసుకుని వచ్చేసాడు వాడు. ఈ పెళ్ళికి కృష్ణుడు రావడం ఖాయం, వస్తే ఆయన్ని గాయపరిచి చీల్చి చెండాడి శిశుపాలుడికి రుక్మిణికి కళ్యాణం జరిపించాలనే కోరికతో శిశుపాలుడికి సాయం చేయడం కోసం అక్షౌహిణి సైన్యంతో జరాసంధుడు వచ్చాడు, దంతవక్త్రుడు వచ్చాడు, విదూరధుడు అన్నవాడు వచ్చాడు, సాల్వుడనే రాజు వచ్చాడు, పౌండ్రక వాసుదేవుడు అని ఒకడున్నాడు, వాడు అచ్చం విష్ణువులే వేషం వేసుకుంటాడు, కృష్ణుడి యొక్క డూప్లికేట్లో ఉండేవాడు అనమాట. ఎప్పుడు కృష్ణుడి వేషం వేసుకుని వాడు కూడా చక్రం తయారు చేయించి పెట్టుకున్నాడు పక్కన. కాకపోతే కృష్ణుడి చక్రం తనంత తాను విడుతుంది, వీడి చక్రం గిర్రమని తెప్పలేక వాడే విసరలేక నానాయతన పడేవాట. అలా పౌండ్రక వాసుదేవుడు అన్నారు వాణ్ణి. కృష్ణుడి వేషం వేసుకున్న వాడు వచ్చాడు, వీళ్ళంతా సైన్యంతో వచ్చేశారు. అందులో భీష్మక మహారాజు అల్లుడికి, అల్లుడితో వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి భవనాలు ఇచ్చి మిగతా సైనికులందరికీ ఊరవతల పొలాల్లో విడుదల ఇచ్చేశాట. వీళ్ళంతా ఊళ్ళోకి వస్తే ప్రమాదం కనుక ఈ మిలిటరీ ఫోర్స్ అంతటికి ఊరి చివర ఉన్న పొలాలలో తాత్కాలికమైన విడుదల వేశాడు. ఈ విధంగా మొత్తం మీద యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చారు ఈ జరాసంధాదులంతా. ఇక ఈ విషయం బలరాముడికి తెలిసింది.
కృష్ణుడు చెప్పకుండా ప్రొద్దుటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ కృష్ణుడిని యుద్ధంలో జయించి శిశుపాలుడికి రుక్మిణికి పెళ్లి చేయడానికి జరాసంధాదులు సైన్యంతో వచ్చారని విన్నాను. ఈ సమయంలో మా కృష్ణుడు పెళ్ళే చేసుకుంటాడా, అమ్మాయినే తీసుకొస్తాడా, లేక శత్రువులతో యుద్ధం చేస్తాడా, కాబట్టి మా తమ్ముడికి నా సాయం అవసరం అనుకున్నట్టు బలరాముడు. బలరాముడికి తెలుసు కృష్ణుడు పరమాత్మని, అయినా తమ్ముడే కదా, తమ్ముడి మీద ఉన్న ప్రేమతో ఆయన కూడా ఒక అక్షౌహిణి యాదవ సైన్యంతో తన తమ్ముడు సాత్యకి మొదలైన వాళ్ళని వెంట పెట్టుకుని ఆయన బయలుదేరాడు. మొత్తం మీద ఇదో మహాయుద్ధానికి బయలుదేరినట్టుగా ఉందన్నమాట. ఇటు యాదవ సైన్యం, అటు శత్రు సైన్యం, వీళ్ళు బయలుదేరారు. ఇక ఈ గందరగోళం ఇలా ఉండగా కృష్ణుడు ఇంకా అక్కడికి అడుగు పెట్టేలోపు తెల్లవారుజామున నిద్ర పట్టక రుక్మిణీదేవి లోపల లోపల గదిలో ఏడుస్తూ కూర్చుంది. ఇంకా కృష్ణుడు రాలేదు, పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తున్నది, శిశుపాలుడు లాంటి నీచుడికి నేను భార్యనైపోతానేమో అని పాపం కన్నీళ్లు పెట్టుకున్నదట. హరి ఓం తత్సత్.